Let me take this question, I'll come back. You supported the BJP-TDP alliance, so now with your protest and your anger coming out, are you now clearing the air that you will not support them in 2019? Are you saying no? It is not about the question of supporting or withdrawing support. We are asking for a right. We are fighting for a right. Whatever had been promised in the parliament, they have to fulfill it, whether it is going to be, it is their legacy. It is not the promise of Sri Narendra Modi ji, but this legacy is inherited. But if not delivered, then will you explore other options? Definitely, we have to. We don't. It's not about which party. Now the time is not about political equation. Now the time is to fight for the, to stand by people. Sir, meer JSC paina clarity please. Sir, meer JSC paina clarity ante ippudiki JSC antunnaru kada. ఉండవల్లి గారితో అటు జేపీ గారితో మాట్లాడారా? ఈ దీనిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇవి నా అబ్జర్వేషన్స్. నా అబ్జర్వేషన్స్ ఏంటంటే, లోక్సత్ జయప్రకాష్ గారు కానీ, ఉండవల్లి గారు కానీ, ఇంకా చాలామంది శ్రీనివాసులు గారు, ఇంకా చాలామంది ఉన్నారు మేధావులు, అలాగే కొంతమంది అనంతపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అలాగే కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి వీళ్ళందరూ ఉన్నారు, అలాగే సిపిఐ నుంచి ప్రతి ఒక్కరికి అశాంతి అసహనం ఉంది. ఈ స్పెషల్ కేటగిరీస్ దీనికి ఏంటంటే, మన విసిగ్ ఏంటంటే, మీరు పొలిటికల్ అకౌంటబిలిటీ, మీరు జనం అందరూ ప్రజలందరూ మీకు అకౌంటబుల్గా ఉండాలని చట్టాలు చేస్తారు. మీరు ఏ చట్టసభల్లో కూర్చొని మీరైతే మీరు ప్రామిస్ చేశారు, దాన్ని నిలబడలేనప్పుడు ఖచ్చితంగా అది ఒక అసహనం, ఒక అశాంతిని ప్రజలు, అంటే మీరు చేసిన చట్టాలు మేము ఎందుకు పాటించాలన్నది కాంటెంపరీ జనరేషన్. ఇందాక డెమోగ్రఫీ డివిడెండ్ ఎందుకంటున్నానంటే, మీరు యువతని దయచేసి తేలిగ్గా అంచనా వేయకండి. మేమైతే మేము చట్టాలు చేస్తాం, మీరు పాటించాలి, మేము పాటించే వాళ్ళం కాదు అనుకున్న ఆ రోజులైతే పోయినాయి. ఇట్ ఈస్ పొలిటికల్ అకౌంటబిలిటీ మటుకు ఖచ్చితంగా ఉంది ప్రస్తుతం. సార్ పదే పదే ప్రశ్నిస్తానని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ సార్, మీరు అడిగారు సార్, ఒకటి అయిపోయింది సార్, ఇది ఎవరైనా సరే ఆ ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. ఆ పర్వ్యూలో కేంద్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రజల పక్షం తప్ప పార్టీల పక్షం కాదని ప్రతిసారి చెప్తానే ఉంటాను. పదే పదే మేడం మీరేదో అడుగుతున్నా చెప్పండి, ఒక్క నిమిషం, మీరేదో అడుగుతున్నారా? అంటే ప్రజలు మద్దతుగా ఉన్నప్పుడు, వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందని కాదు, ప్రజల మద్దతు ఎంత ఉందని అది ముఖ్యం నాకు. మోడల్ పార్టీ పదే పదే సార్ ఒక్క నిమిషం, సరే పదే పదే ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలను కూడా వెనకేసుకొని రావడం పట్ల ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా జనసేన మీద కామెంట్స్ వస్తున్నాయి. మీరు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ ఒక్క ప్రశ్న కూడా వేయకుండా, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల మీద నిందించకుండా పార్టీని ఎలా నడుపుతారు అని చాలామంది సోషల్ మీడియాలో మీ మీద కామెంట్స్ వచ్చాయి. పాలిటిక్స్ షుడ్ బి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం సార్. పాలిటిక్స్ అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కూర్చోబెట్టి పొద్దున్న లేచి పచ్చి బూతులతోటి వినలేని పదాలతోటి మాట్లాడటం నాకు తెలీదు, అందుకని నేను అట్లానే చేయలేను. అదే పాలిటిక్స్ అంటే మేబీ ఆ పాలిటిక్స్ నేను చేయలేను కూడా. సార్ ఇంకా మీరు జేఏసీ మీద క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకంటే జేఏసీ ఏర్పాటుకు మీరు ఆహ్వానిస్తున్నారా లేకపోతే జేఏసీ ఏర్పాటుకి నేను